నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముచ్చెపు పందిరిపై శ్రీ మహాలక్ష్మిగా అలమేలు మంగమ్మ దివ్య దర్శనం. పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవంతో పరవశిస్తున్న తిరుచానూరు క్షేత్రం. తిరుపతి కపిల తీర్థంలో నేడు శ్రీ కాలభైరవ స్వామి హోమం. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులకు ఘనంగా కళ్యాణోత్సవం. కార్తీక మాస పూజలతో కళకళలాడుతున్న ఆలయాలు. మాస శివరాత్రి కళ్యాణాలు, విలువార్చనాలతో ఆది దంపతులకు భక్తుల నీరాజనాలు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించిన పార్వతీదేవి శక్తి స్వరూపం. విజయనగరం జిల్లాలో పూజలు అందుకుంటున్న శంబర శ్రీ పోలమాంబ తల్లి ప్రత్యేక కథనం. సిరుడి తల్లి శ్రీ మహాలక్ష్మి అంశగా శ్రీ పద్మావతి దేవి భక్త కోటిని అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శుక్రవారం హరిదేవేరి ముచ్చెపు పందిరిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, తెల్లని ముచ్చెపు మాలలతో రమణీల లామ మరింత సుందరంగా ముచ్చెపు పందిరిపై కొలువుదీరి తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో విహరించారు. వేద పారాయణం, ప్రబంధ పఠనం, గజ తురగాది వాహనాల వయ్యారాలు, భక్తుల నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ శ్రీవారి పట్టపురాణి అలమేలు మంగమ్మ అత్యంత రమణీయంగా వాహన సేవలో దర్శనమిచ్చారు. హరి అంతరంగ అద్భుత సౌందర్యాన్ని వీక్షించిన భక్తుల హృదయాంతరంగాలు భక్తి పారవశ్యంలో ఒలలాడాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు మూడో రోజు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ 23వ తారీఖున పంచమ తీర్థం పుష్కరిణిలో అమ్మవారికి ఆ రోజు చక్రస్నానం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సహకరించాలని మనవి చేస్తున్నాను. చక్రస్నానం అయిన తర్వాత పుష్కరిణిలో 24 గంటల పాటు మునిగినా కూడా ఆ ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి తొక్కిసలాటకి తోపులాటకి ఆస్కారం లేకుండా నిదానంగా ప్రతి ఒక్కరూ పుష్కరిణిలోకి దిగి స్నానం చేసి వెళ్ళొచ్చు. అమ్మవారికి మామూలుగా 23వ తారీఖు పంచమతీర్థం రోజున మాత్రమే గోల్డెన్ శారీ అలంకరించేవాళ్ళం. ఈసారి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో 22వ తారీఖు కూడా అమ్మవారికి గోల్డెన్ శారీ అలంకరిస్తున్నాము. కాబట్టి 22వ తారీఖున 23వ తారీఖున రెండు రోజుల్లో కూడా అమ్మవారిని ఈ గోల్డెన్ శారీ ధరించినటువంటి స్థితిలో దర్శించుకోవచ్చు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలతో తిరుచానూరు క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. ఈ వాహన సేవలకు ముందు ధర్మ ప్రచారంలో భాగంగా పలు ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ముచ్చెపు పందిరి వాహన సేవకు ముందు తిరుచానూరు వాహన మండపంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, డాక్టర్ ఎం నరేంద్ర ఆంగ్లంలోకి అనువదించిన వేమన దధీచి అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అంతకుముందు తిరుచానూరు చేరుకున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ పద్మావతి అమ్మవారిని ధ్వజస్తంభ ప్రదక్షిణగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఆశీర్వాద మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు అధికారులు, అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆది దంపతుల కళ్యాణోత్సవంతో తిరుపతి కపిల తీర్థం ఆధ్యాత్మిక పరిమళాల్లో గుబాళించింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం కపిల తీర్థంలోని ఉంజల మండపంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి కళ్యాణం వేడుకగా జరిగింది. విశేష అలంకరణలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు అర్చకులు శైవాగమ సంప్రదాయంలో కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. ఇక కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం కపిల తీర్థం యాగశాలలో శ్రీ కాలభైరవ స్వామి కలశ స్థాపన, కలశారాధన, హోమం, నివేదన, హారతి కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. నేడు కపిల తీర్థంలో శ్రీ కాలభైరవ స్వామి వారి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించనున్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, పలువురు టీటీడీ అధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన లడ్డూ కవర్లను సరఫరా చేసే గుత్తేదారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా తిరుమలలో కాలుష్య నివారణకు టీటీడీ పలు రకాల చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహితంగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని జేఈఓ తెలిపారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో తయారవుతున్న పేపరు, జనపనారతో తయారు చేసిన పలు రకాల లడ్డూ కవర్లను శ్రీనివాసరాజు పరిశీలించారు. ఈ కవర్ల నాణ్యతను గుత్తేదారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్తీక మాసం, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడి ఆరాధనలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తి కాంతులను వెదజల్లాయి. మహేశ్వరుడి మంగళాశీసులు అందుకున్న భక్తజనం భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆ భక్తి కుసుమాల మందారమాల మీకోసం. వరంగల్ నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన వెయ్యి స్తంభాల గుడిలో కార్తీక మాస విశేష ఆరాధనలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రుద్రేశ్వరి సమేత శ్రీ రుద్రేశ్వర స్వామివారి కళ్యాణం శైవాగమ రీతిలో జరిగింది. అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి నివేదనలు సమర్పించారు. అనంతరం గర్భాలయంలో రుద్రేశ్వరుడికి అన్నాభిషేకం జరిపారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ శ్రీ రుద్రేశ్వరుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక ఇటు కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం పంచదేవతా హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి మహాన్న పూజను భక్తి ప్రపత్తులతో జరిపారు. ఆపై భక్తులు దంపతి సమేతంగా హోమక్రతువులను పూర్తి చేసి మహాదేవుడి దీవెనలు అందుకున్నారు. విశాఖ మహానగరం పెందుర్తిలోని పాత ఊరు శివాలయంలో శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన ఆది దంపతుల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పీఠంపై సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణం పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శివపార్వతుల కళ్యాణం అదేవిధంగా అన్నాభిషేకంలో పాల్గొని పునీతులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా బండ్లగేరిలో శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పవమాన సూక్త మన్య హోమంలో భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. ఇటు మహబూబ్ నగర్ లోని శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా మహాదేవుడికి విశేష అలంకరణలో కొలువుదీర్చి దీపారాధన చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని శ్రీ గంగా పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ పార్వతీదేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సిద్దిపేట జిల్లా నాచారం గుట్టపై శ్రీ గండబేరుండ మహా సుదర్శన యాగం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులకు ప్రీతికరమైన కమలాలతో లక్ష్మీ నరసింహస్వామివారిని అర్చిస్తూ లక్ష కమల హోమాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా సూరసేన యానంలో వేంచేసిన శ్రీ ఉమా రాజేశ్వర సహిత వేణుగోపాల స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చనలతో శ్రీ ఉమాదేవిని సేవించి నివేదనలు సమర్పించారు. నంద్యాల సమీపంలోని మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో గోపూజోత్సవం సంప్రదాయ రీతిలో జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను అర్చిస్తే సర్వ శుభదాయకమని వేదోక్తి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా గణపతి పూజ జరిపారు. ఆపై గోమాతను సర్వాంగ సుందరంగా అలంకరించి పసుపు కుంకుమలతో ఆరాధించి ప్రదక్షిణలు చేశారు. కార్తీక మాస పూజల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ భిక్షేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. అభిషేకానంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఓదల శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అభిషేకాలు జరిపి ప్రత్యేక అలంకరణలు, దీపారాధనలతో మల్లికార్జున స్వామివారిని సేవించి తరించారు.
అలాగే కరీంనగర్ బైపాస్ రోడ్లోని దూళ్లపురి శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడి పాద సన్నిధిలో అత్యంత వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు దీపారాధనతో శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరులను సేవించి పునీతులయ్యారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివకామసుందరి సమేత చిదంబరేశ్వరాలయంలో స్వామివారికి లక్ష బిల్వార్చన కనుల పండుగ జరిగింది. ముందుగా స్వామివారికి పరివార దేవతామూర్తులకు శ్రీ గురు దక్షిణామూర్తికి నిత్య పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి వేద మంత్రోచ్చారణల నడుమ బిల్వార్చన జరిపారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ బిల్వార్చనను వీక్షించి పరవశించారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సప్తనది జల సహిత అష్టోత్తర కలశ స్థాపన, కలశారాధన, శ్రీ లక్ష్మీ సహిత విష్ణు హోమాలను వేదోక్తంగా జరిపారు. ముందుగా వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఆపై అష్టోత్తర శతకలశాలలోని సప్తనదీ జలాల్లోకి సకల దేవతాహవనం, స్వామి అమ్మవార్లకు పంచసయ్యాదివాసం తదితర కార్యక్రమాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. కడపలోని శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నేత్ర పర్వంగా జరిగింది. నమక చమక పారాయణాదులతో అభిషేకం పూర్తి చేసి నాగాభరణ భూషితుడిగా స్వామివారిని దివ్యంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైన శ్రీ పోలమాంబ ఆలయం భక్తుల కల్పతరువుగా విరాజిల్లుతోంది. ప్రకృతి రమణీయతలతో ఆకట్టుకునే శంబరలో పార్వతీదేవి అంశగా పూజలు అందుకునే శ్రీ పోలమాంబ తల్లి వేంచేయడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్త సృష్టిని తన చల్లని చూపులతో అనుగ్రహించే జగన్మాత, ఆదిపరాశక్తి, పరమశివుడి అర్ధాంగి పార్వతీదేవి. ఆ తల్లి నెలవైన ఎన్నో దివ్య ధామాలు అష్టాదశ శక్తి పీఠాలుగా పుణ్య భారతావనులు వెలుగొందుతున్నాయి. ఇక ఆ తల్లి వివిధ ప్రాంతాల్లో పలు నామధేయాలతో నిత్య పూజలందుకుంటున్న దివ్యాలయాలు భారతదేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో గ్రామదేవత ఆలయాలుగా విరాజిల్లుతున్నాయి. అలా విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో పార్వతీదేవి స్వరూపంగా పూజలందుకుంటున్న అమ్మవారి ఆలయమే శ్రీ శంబర పోలమాంబ తల్లి సన్నిధానం. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసి భక్తుల ఇలవేల్పుగా అనుగ్రహిస్తున్నారు. ఆలయ కథనాన్ని పరిశీలిస్తే మనకి ఓ ఆసక్తికర విషయం అవగతమవుతుంది. ఒకప్పుడు దండకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతాన్ని శంబాసురుడు అనే రాక్షసుడు పాలించేవాడట. మహాపరాక్రమవంతుడైన ఆ మాయావి ప్రజల్ని చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో మునులు, మహర్షులు ఘోరమైన తపస్సు చేసి శంబాసురుని బారి నుంచి తమను రక్షించమని జగన్మాత పార్వతీదేవిని వేడుకుంటారు. ప్రసన్నురాలైన అమ్మవారు ఈ ప్రాంతంలో పోలీసురిగా అవతరించి శంబాసురుని సంహరించి ప్రజలకు సుఖశాంతుల్ని ప్రసాదించిందని ఐతిహ్యం. నాటి నుంచి పోలీసురి దేవిగా కాలక్రమంలో శ్రీ పోలమాంబగా ప్రసిద్ధి చెందారు. ఇక అమ్మవారు కళింగ ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, ఉత్తరాంధ్రుల ఇంటి వెలుపుగా వెనుతికెక్కారు. శ్రీ శంబర పోలమాంబను తలచినంతనే భక్తుల మది ఆధ్యాత్మిక ఆనందంతో పులకిస్తుంది. శంబర పోలమాంబ కొలువైన ఆలయ పరిసరాలు ప్రకృతి శోభితంగా ఆకట్టుకుంటాయి. చుట్టూ అందమైన కొండగుట్టలు, మనస్సుకు స్వాంతన చేకూర్చే పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు, నీటితో కలకలలాడే గోముఖి నదీ తీరం భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తూ ఉంటాయి. ఏటా అమ్మవారి జాతర సంబరాలు అంబరాన్నంటిలా జరుగుతాయి. అటు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర, ఇటు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవాల తరహాలో శ్రీ శంబర పోలమాంబ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇక ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక అలంకరణలతో కొలువుదీరే శ్రీ పోలమాంబాదేవి దివ్య దర్శనం భక్తులను ముగ్ధులను చేస్తుంది. నిత్య పూజలతో పాటు విశేష పర్వదినాల్లో అమ్మవారికి పలు రకాల సేవలను భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. కొలిచిన వారి కొంగు బంగారంగా, అనురాగమూర్తిగా అనుగ్రహిస్తున్న శంబర శ్రీ పోలమాంబ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట
ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలు కార్తీక మాస పూజలతో ఆధ్యాత్మిక వాతావరణంతో పరిడవిల్లుతున్నాయి. భక్తులు యజ్ఞయాగాది క్రతువులు అభిషేకాది అర్చనలతో దైవదర్శనం చేసుకుని తరించారు. ఆ దృశ్యమాలిక మీకోసం. సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో రుద్ర సహిత చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తితో హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇటు నల్లకుంటలోని శంకరమఠంలో మహారుద్ర హోమం వేదోక్తంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన రుద్ర హోమంలో భాగ్యనగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చనను సంప్రదాయ రీతిలో నిర్వహించి హారతులు సమర్పించారు. అలాగే నల్లకుంట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో మహేశ్వరుడికి అన్నాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా అర్చకులు వేద పండితులు నమక శమక పారాయణాదులతో నిర్వహించిన ముక్కటి అన్నాభిషేకంలో భక్తులు భక్తి ప్రపత్రతో పాల్గొన్నారు. ఇక రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామి అమ్మవార్లను వజ్రాభరణ దివ్య పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్టంలోని సుప్రసిద్ద నారసింహ క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి మహాయాగం వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా పూర్తి చేశారు. ఇక యాదాద్రి క్షేత్రానికి అనుబంధంగా విలసిల్లుతున్న సుంకిశాల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వభరణ భూషితంగా అలంకరించి ఆగమోక్తంగా కళ్యాణం జరిపారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి వయోలిన్ కచేరీ వీణులు విందుగా జరిగింది. పుదుక్కోటకు చెందిన డాక్టర్ అంబిక ప్రసాద్ వయోలిన వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను పులకాంకితులను చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 5,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.